రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 12వ తేదీన నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొచ్చ సత్యనారాయణ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంతో రుద్రంగి మండల కేంద్రాల్లో జరిగిన పార్టీ కార్యకర్తల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డీజిల్ పెట్రోల్ ధరల పెంపు నిరసనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై జరిగే ఈ సైకిల్ ర్యాలీ భారీగా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమరయ్య, రమేష్, చంద్రశేఖర్ రాములు మరియు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బహిరంగ మల్లయ్య, రామ్మోహన్ రెడ్డి, చిలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, మనోహర్, అభిలాష్, గండి నారాయణ, యాదగిరి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంతో పాటు వేనాడ పట్టణంలో ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి అందరూ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నిత్యావసర ధరల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు. అదేవిధంగా వ్యవసాయం చేసే రైతులకు ఈరోజు ట్రాక్టర్ల ద్వారా దున్నేటువంటి క్రమంలో ఏ మేరకు పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. చిరు వ్యాపారులకు ఏ విధంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూరగాయల ధరలు ఏ విధంగా పెరిగినాయి. ఇవన్నింటినీ కూడా గమనించి కండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ఉంటుంది. ప్రజా పోరాటంలో ఎప్పుడు ముందుండి రాబో రోజుల్లో గతంలో యూపీఏ ప్రభుత్వంలో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, రాష్ట్రంలో, కేంద్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాలను పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రూరల్ మండల్ టౌన్ నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు ఒక విధంగా చూస్తున్నాం. ఇలా బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను దోచుకునే విధంగా నిత్యావసర వస్తువు లెక్క ఇవాళ డీజిల్ పెట్రోల్ ధర ప్రతి ఒక్కరికి అవసరమే. ఇలా పొలం కాడికి పోవాలన్న, షాప్కి పోవాలన్న, ఎటు పోవాలన్నా కూడా ఒక చిన్న బండి ఉంటే దానికి పెట్రోలు ఇవాళ 103 రూపాయలు, 104 రూపాయలు అయింది. దీన్ని ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకు అంటే ప్రతి విషయంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం జిఎస్టీ కానివ్వండి, ఇవాళ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, 600 గ్యాస్ 800 చిల్లర అయిపోయింది. ఇవాళ ప్రజలు గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఇవాళ రాగ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరిని దాచుకునే విధంగా ఇవాళ నియంత పాలనగా ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతుంది. దీన్ని పూర్తిగా దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం కొట్లాడే దానిలో ప్రతి ఒక్కరూ సాయశక్తుల ముందడుగు వేయాలని కూడా కోరుచున్నాను.